మెగాస్టార్ చిరంజీవిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ని కాదని హ్యాట్రిక్ కిక్తో ఝలక్ ఇచ్చేలా ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబులు. నిజానికి ఈ ఐదుగురు హీరోలకి హ్యాట్రిక్ ఛాన్స్ వచ్చింది, కానీ ఇద్దరికీ అందులో రిలీజ్కి ముందే హ్యాట్రిక్ కన్ఫర్మ్ అయింది. ఆ లెక్కను చూస్తే అలవైకుంఠపురంలో పుష్ప హిట్స్ తర్వాత పుష్ప 3తో హ్యాట్రిక్ రెడీ అయ్యాడు బన్నీ. పుష్ప హిట్ కాబట్టి పుష్ప 2 సక్సెస్ కూడా ముందే ఫిక్స్ అవ్వాల్సి వస్తోంది. ఇక త్రివిక్రమ్ మేకింగ్లో అతడు ఖలిజా హిట్లు సొంతం చేసుకున్న మహేష్ ఇప్పుడు చేసే మూవీతో ముందే హిట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. రిలీజ్కి ముందే 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ తేలింది. సరిలేరు నీకెవరు సర్కారు వారి పాట హిట్తో దూసుకెళ్తోన్న మహేష్కి అలా చూసిన త్రివిక్రమ్ మూవీతో హ్యాట్రిక్ కన్ఫర్మ్ అనుకోవాల్సిందే. అయితే చిరు, పవన్, బాలయ్య, ఎన్టీఆర్కి మాత్రం హ్యాట్రిక్ అని చెప్పలేమంటున్నారు. గॉडఫాదర్, వాల్టర్ వీరయ్య తర్వాత వస్తున్న భోలా శంకర్ ఇప్పటివరకు జరిగిన సీన్ల షూటింగ్ని రీషూట్ చేస్తుండడంతో ఆచార్యకు జరిగిన తప్పే ఇక్కడ జరుగుతోందంటున్నారు. ఇక అఖండ, వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య మూవీ కామెడీ అనేసరికి ఆ రూట్లో తనకి సక్సెస్ రేట్ తక్కువ కాబట్టి ఎక్కడా లేని డౌట్లు రేజ్ చేస్తున్నారు. ఆచార్యతో ఫ్లాప్ ఇచ్చిన కొరటాల శివ మరి ఎన్టీఆర్కి ఇట్టిస్తాడా? అరవింద సమేత వీరరాఘవ, ట్రిబుల్ R తర్వాత హ్యాట్రిక్ వస్తుందా అంటే డౌటే అంటున్నారు. ఆగి 2-3 ఏళ్లుగా సెట్లోనే నలుగుతోన్న హరిహర వీరమల్ల మీద ఫిల్మ్ టీమ్కే లెక్కలేనని డౌట్లున్నాయట. అందుకే బన్నీ, మహేష్ సినిమాలకే హ్యాట్రిక్ ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.